శ్రీదేవి. సో అమ్మ చెప్పండి, నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు, సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మీరు ఓటు ఎవరికేదాం అనుకుంటున్నారు? ఎవరికనేది కాదు, ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే న్యాయంగా, అది ఏది పథకాలు పెట్టినా అవి ఉండవాళ్ళకి వెళ్తున్నాయి కానీ లేని వాళ్ళకి వర్తించట్లా, లేని వాళ్ళకి తీసి ఉండవాళ్ళకి వేస్తున్నారు. నా భర్త వికలాంగుడు, రెండు కాళ్ళు సర్జరీ చేశారు కరోనా వచ్చి, పింఛన్ లేదు, కార్డు లేదు, రీసెంట్గా ఎలక్షన్ వస్తుందని కార్డు ఇచ్చారు. రీసెంట్గా ఎలక్షన్ వస్తుందని కార్డు వచ్చింది, పింఛన్ తీసేశారు, ఐటీ రిటర్న్స్ ఉన్నాయి అని. అది మాకు ఏదో తెలియక వేరే వాళ్ళు ఏదో మేము ఏదో పథకాలు ఏదో స్వర్ణకారులు పథకాలు ఏవో వస్తాయని ఐటీ రిటర్న్స్ వేయించారు. దాని గురించి మాకు తెలియదు. మా భర్తకే వికలాంగుడు, మోగా చెముడు, కరోనా వల్ల చాలా దెబ్బతిని ఉన్నాం మేము. అది ఎలా ఉండే పింఛను లేదు, పింఛను వచ్చే పింఛను తీసేశాడు, నెలకు 3000 వచ్చే పింఛను ఈ ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి పింఛను రాగానే తీసేశాడు. మళ్ళీ 3 సంవత్సరాలకు వచ్చిద్ది అన్నారు, 5 సంవత్సరాలైనా ఇంతవరకు పింఛను రావట్లేదు. ఏ పథకాలు మా పిల్లలకి ఏ పథకాలు లేవు. పథకాల వల్ల ఏం ఉపయోగం, పథకాల వల్ల ఏం ఉపయోగం ఉంది? అది నవరత్నాలు దేనికి, ఎవరికి? ఉండవాళ్ళకి నవరత్నాలు ఇస్తున్నాడు, లేనివాడికి ఏమి ఇవ్వట్లా నవరత్నాలు. దానివల్ల ఏంటి ఉపయోగం? వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి చెప్తున్నారు. మరి అది పింఛను ఇప్పుడు 70 ఏళ్ళు ముసలోళ్ళు, 60 ఏళ్ళు ముసలోళ్ళు రాని వాళ్ళకి ఇంటింటికి పింఛను తెచ్చిచ్చింది, అది ఒక్కటే కరెక్ట్గా ఉంది. మిగతా దేనికి ఉపయోగం? కోటా బియ్యము ఇప్పుడు బండి ఆడ పెడుతున్నాడు, కోటా బియ్యము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు వెళ్ళి కోటాకి వెళ్ళి తెచ్చుకున్నాంగా, ఇప్పుడు మా ఇంటికి వచ్చాం కోటా బియ్యం ఇంట్లోకి వచ్చాం ఇవ్వట్లేదుగా, మేము వెళ్ళి బండికాడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందేగా. ఇంక ఇదేనికి ఉపయోగాలు ఉన్నాయి? నవరత్నాలు, శనిరత్నాలు అయ్యి, అది జనాలకి తెలియదు శనిరత్నాలు. బటన్ నొక్కితే అన్ని అయిపోతున్నాయి. ఏది చొక్కా బటన్? ఏమి లేదు. సరే, ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ నారా లోకేష్ పోర్ట్లో ఉన్నారు, అలాగే లావణ్య గారు కూడా రంగంలో దిగారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇద్దరిట్లో? ఇద్దరు పోటాపోటీగానే ఉంది, ఇద్దరు పోటాపోటీగానే ఉంటారు. మీరు మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సరే, పోటాపోటీగా ఉంటుంది, ఓకే అన్నది. సో మీ అంచనా ప్రకారం నారా లోకేష్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సో ఎందుకు నారా లోకేష్ గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఇంతవరకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ లేదు, ఏదైనా కానీ తెలుగుదేశం అనేది మన మంగళగిరి కూడా. సో మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ వస్తే నారా లోకేష్ గెలుస్తారని చెప్పి మీరు అంటారు? సో బాబాయ్ నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. సో మరి ఇక్కడ ఎలక్షన్ రాబోతుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము గత 10 సంవత్సరాల నుంచి మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తా ఉంటారు? ఎందుకు ఫ్యాన్ గుర్తుకే ఎందుకు ఓటేదాం అనుకుంటున్నారు? మాకు పథకాలు ఇంటికి వస్తున్నాయి. నాకు ఇప్పుడు నాకు పెన్షన్ ఉంది, చేనేత పెన్షన్, నాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు 3000 రూపాయలు. మా ఆడవాళ్ళకి 18000 రూపాయలు సంవత్సరానికి పడుతున్నాయి. మాకు ఏదన్నా కానీ మా ఇంటికి వచ్చి మాకు పథకాలు ఇంటికి వస్తున్నాయి, మాకు కష్టపడకుండా. ఫస్ట్ నుంచి కూడా మేము అక్కడే వైఎస్ఆర్ గారు పోయిన కాడి నుంచి మేము ఇటే. సో అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయని చెప్పి నువ్వు అంటున్నావు, అసలు పథకాలే అందుతలేవు సామాన్య జనాలకి అనేవాళ్ళు అంటారు, మాకు వస్తున్నాయి కాబట్టి మేము వస్తున్నాయి అని చెప్తున్నాం. అది సో మీకైతే అన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఈ కొడుకు లోకేష్ గారు, అలాగే ఇక్కడ లావణ్య గారు పోటీ చేయబోతున్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇద్దరు ఇట్లా మీరు? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అయితే లావణ్య గారే మేము గెలుతారని ఉంది. సో ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన లోకేష్, మరి ఈసారి గెలుపు పక్కా నాదే అని చెప్పి అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆర్కే గారు బాగా పనులు చేశారు మాకు మంగళగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు మొన్నటిదాకా చేస్తానే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఇంటింటికి తిరుగుతున్నాడు ఆయన కాడ. ఆయన వల్ల కానీ లావణ్య వాళ్ళ గారే మాకు మేలు జరుగుద్ది అని మేము గెలుస్తామా. అంటే సానుభూతి ఓట్లు పడితే గతంలో కూడా ఓడిపోయాను కాబట్టి ఈసారి పక్క నేనే గెలుస్తా అని చెప్పి కూడా లోకేష్ బాబు అంటున్నారు. అవి అనుకున్న వాళ్ళు అనుకుంటారు, మాకు గెలుస్తారని మాకు గ్యారంటీ ఉంది. సో ఇంకోటి 175కి 175 సీట్లు గెలుస్తాం ఈసారి పక్క అని చెప్పి కూడా వైసీపీ జగన్ గారు అంటున్నారు, మీరేమంటారు దానికి? మేము నేను వచ్చి నాకు అంచనా ప్రకారం 120 110 వస్తాయని. ప్రభుత్వం ఏది ఫామ్ చేస్తారనుకుంటాను? మాకు వైఎస్ఆర్ పార్టీ 120 110 దాకా వస్తాయని. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 పొత్తులుగా వస్తున్నాయి, టీడీపీ, ఆ జనసేన, బీజేపీ, మరి ఎలా వర్కౌట్ కాదంటారు? ఇక్కడ అవన్నీ కాదండి, మా లెక్క ప్రకారం అయితే
మేము ఫస్ట్ నుంచి దానికే. సో బాబాయ్ నమస్తే. చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో మరి కొద్ది రోజులునే ఇక్కడ ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు మొత్తానికి? తెలుగుదేశమే. నేను మగ్గు నేస్తున్నాను. నాకు 48 సంవత్సరాలు. ఇంతవరకు మనకి మగ్గలో పెట్టాడు జగన్ అన్న పెట్టాడు లేదు, ఇంట్లో మగ్గాని పెట్టాడు, సొంత మగ్గాది పెట్టలేదు, అది సమస్య. ఇప్పుడు ఇంట్లో మగ్గం అంటే ఎవరు కుదరదుగా, ఇంట్లో మగ్గం అంటే గుంట తీసుకోవడానికి కుదరదుగా, అద్దిల్లు మాది అద్దిల్లు అది. సో మీకు సమస్యలు బాగున్నాయి అంటూ అది. సో మంగళగిరి చూసుకున్నట్టయితే ముఖ్యంగా సో ఇటు వైసీపీ నుంచి కూడా లావణ్య గారు ఉన్నారు, అలాగే ఇక్కడ ఆ టీడీపీ నుంచి పొత్తులో కూడా ఆ లోకేష్ బాబు పోటీ చేయబోతున్నారు. మీరు ఒకటి ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? టీడీపీకే సార్. టీడీపీకే ఎందుకు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ బాగా తెలిసింది. అదే ఎందుకోసం అంటారు? ఎందుకోసం టీడీపీకి మీరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? అంశాలు బాగున్నాయండి. అది అవును సార్. అంటే మా పార్టీ గురించి కాదు చెబుతున్నా సార్. ఏమన్నా అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎలాంటి అంశాలు బాగున్నాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చేనేత కార్మిక టీడీపీ వస్తే ఇంట్లో చెట్ల మొగ్గలకు కూడా చూస్తా అన్నాడు లోకేష్ గారు. అది ఇప్పుడు జగన్ అన్న ఉన్నాడు, ఇంట్లో మగ్గానికి షెడ్ల మగ్గానికి అయితే లేవు అంటున్నాడు. అది అందుకే. ఇంకోటి మీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో అంటే ఎవరు అన్నటువంటి టికెట్లు కూడా ఇచ్చారు వైఎస్ జగన్. ఇచ్చారు, బాగా ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఇప్పుడు తూర్పు గోదావరి ఇచ్చారు, అందరూ ఇచ్చారు, అంతా ఇచ్చారు. కానీ ఈసారి టీడీపీ గెలిచింది నేను చెబుతాను పక్కాగా. సో ఏమి ఇచ్చినా మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అని చెప్పంటారు? అంతే. నమస్తే. ఏం పేరు? సలీమ్ అన్న. సలీమ్. సో మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు రాబోతున్నాయి. సో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏంది అసలు ఇక్కడ ఇక్కడ పక్క వైఎస్ఆర్ అన్నా, టీడీపీ అనేది లేదు. వాళ్ళ ప్రచారాలు ఈ తప్ప ఏం లేదన్నా. ఇన్ని 5 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్కటి చేసింది లేదు. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అన్ని అక్రమాలు తప్ప ఏం లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి జగనన్న గారు ఆ మొత్తానికి ఎవరు అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు రావట్లా. కంపల్సరీ పార్టీ అనేది లేదన్నా, అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. ఇక కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్ జెండానే ఎగరేస్తాం మంగళగిరి. టీడీపీ వాళ్ళు ప్రచారం తప్ప ఏం లేదు. కాకపోతే ఏదో తోపుడు బొడ్లు ఇస్త్రీ పెట్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు హడావుడి ఏమైందన్నా? పేదోళ్ళు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏమయ్యారా పేదోళ్ళు? ఇప్పటికీ ఐటీ కంపెనీలు అయిందా, మంగళగిరి ఆటో నగర్ తీసుకున్నాను తప్ప ఏం లేదు. మంగళగిరి తెలుగుదేశం నాయకులు ఇంతవరకు బయటికి రాలని పరిస్థితిలో ఉందన్న. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు రంగంలోకి వెళ్ళబోతున్నారు. సో గతంలో కూడా తను ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో పక్క ఈసారి నేనే గెలుస్తానని చెప్పి చెప్తున్నాను. లేదన్న, పక్క ఈసారి కూడా వైఎస్ఆర్ జెండానే ఎగిరిత్తి టీడీపీ ఏం లేదన్న, హడాబుడి తప్ప ఏం లేదు. సో ఎందుకు వైఎస్ఆర్ సిపికి ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు బాగున్నాయన్న, ఇంటింటికి పింఛన, స్కూల్స్ బడి, విద్యా కానుక, చేనేత పింఛన, చేనేత మొగ్గాల షెడ్లకి ఎప్పుడైనా ఆదుకోవడం కానీ, చేనేత చేయూత, ఇవన్నీ మా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి అన్న. ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పథకాలు సామాన్య జనాలకు అందుతలేవు, కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకే అందుతున్నాయి, ఎలాంటి సామాన్య కార్యకర్తలకి అందుతలేవు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. లేదన్న, అందరికీ జరుగుతున్నాయి, ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదన్న, అందరికీ జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెత్తనదారుల కోసం కొద్దిగా సొసైటీ ఏదో పెట్టుకోవాలని తప్ప ఏం లేదు. మంగళగిరిని ఒక అడ్డాగా తీసుకున్నారు వాళ్ళు, అంతకు మించి ఏం లేదన్న. సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే లావణ్య గారు ఉన్నారు, అలాగే ఇటు టీడీపీ నుంచి నారా లోకేష్ గారు ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? రసవత్తంగా పోటీ సాగబోతున్నారు, ఇక్కడ వన్ సైడ్ ఉండబోతున్నారా? ఇక్కడ పోటీగా ఉండిస్తానా, కానీ మా లావణ్యమ్మ గారే గెలుస్తారు మంగళగిరి నియోజకవర్గం, వైసీపీ జెండానే ఎగరేస్తాం. ఎందుకంటే ఇక్కడ మంగళగిరికి సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ మూడు పొత్తుగా రాబోతున్నాయి. సో ఎఫెక్ట్ పడే అవకాశం ఏం లేదంటారు మరి ఇక్కడ? లేదన్న, 10 మంది కలిసి వచ్చినా కానీ ఇక్కడ సింగిల్ గా ఎజెండా వచ్చింది, సింగిల్ గానే గెలుస్తాం. సో మరి వైఎస్ జగన్ గారు సార్ 175 సీట్లు కొడతామని చెప్పి అంటున్నారు, కనీసం 10 సీట్లు కూడా రావని చెప్పి కూడా ఇటు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, వీరేమంటారు దానికి? అదే అన్న, తెలుస్తుంది కదా 10 సీట్లు కూడా రానోళ్ళే కదా అన్న. జనసేనను వీళ్ళని పొత్తు పెట్టుకున్నారు బీజేపీ, సింహం సింగిల్ గా వచ్చి తన ఎప్పుడైనా కానీ మా జగన్ అన్న అదే మీకు మంచి జరిగితేనే ఓటేయమన్నాడు, జనాలే ఇస్తారు. సో మరి ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? సీఎం జగనే అన్న. పక్క జగన్. అమ్మ నమస్తే. చెప్పు. బాగున్నారా? బాగానే ఉన్నామండి. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఇక్కడ మంగళగిరిలో, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? లోకల్ అమ్మాయి లావణ్య గెలుపుతుందని మేము అనుకుంటున్నాం. సో మరి అక్కడ టీడీపీ నుంచి కూడా లోకేష్ పోటీ చేస్తున్నాం చంద్రబాబు కొడుకు, మరి ఎట్లుంటది ఇక్కడ గెలిచే అవకాశం? అంటే
మనకు అన్ని పథకాలు అన్ని వస్తున్నాయి కాబట్టి మాకు పింఛన్ వస్తుంది, 18,000 రూపాయలు పడుతున్నాయి. ఇల్లు వచ్చింది మాకు. ఇల్లు వచ్చిందా మీకు? వచ్చింది. సంతోషంగా ఉందా? సంతోషమే. ఇల్లు వచ్చింది, ఇంట్లో కూడా ఉన్నాము. మాకంతా పథకాలు అన్ని బాగానే వచ్చినాయి. ఈ లొగటీల అమ్మాయి కాబట్టి లావణ్య గెలుతుంది. సో మరి టీడీపీకి ఏరంటారు ఓటు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి కూడా ఇక్కడ నుంచి ఉంటున్నారు, ఆయనకి ఏరంటారు ఓటు? లేదు, ఫ్యాన్కే వేస్తారు. ఎందుకు ఫ్యాన్ కి? ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఫ్యాన్ కి అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి, బాగా చేస్తున్నాడు కాబట్టి వైఎస్కే వస్తుంది. మరి ఇక్కడ ఫ్యాన్ వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి చెందలేదు? ఇట్లా పాత ఎట్లుండే, ఎప్పుడు అట్లే ఉంది, ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పి. ఎందుకు అయింది అభివృద్ధి? ఎందుకు లేదు? పిల్లలకి ఏంటి, బయటికి గోరు ముద్ద ఏంటి, అన్ని బాగానే పెడుతున్నాడు కదా, ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఎవరు చెబుతారు? తినేవాళ్ళు ఎవరు చెప్పరు ఆ మాట, అవును కదా? మన లావణ్యే గెలుతుంది ఈ లోకటిలో. సో మళ్ళీ ఇక్కడ లావణ్యకే ఓటేసి గెలిపిస్తారు, మళ్ళీ ఫ్యాన్ కే ఇస్తా అంటారు? ఫ్యాన్ కే ఇస్తాం మేము మట్టికి. మాకు ఆయన ఫోటో కూడా ఉంది ఇంట్లో. ఎవరిది? వైఎస్ గారిది, జగన్ గారిది. మాకు ఆయనే గెలుస్తారు. అభిమానం మా జగన్ గారు అంటే అనుకో, ఎప్పుడు ఇంకా అదే పెట్టుకుంటాడు. సో ఇష్టం అన్నమాట. అవును బాగా. ఓకే, సో ఓటు మాత్రం లావణ్య గారికి. లావణ్యకే. ఓకే అమ్మ.